चिल्ड्रन टुडे क्लास इंग्लिश एंड मैथ्स अम्मा इंग्लिश क्लास लो लेटेस्ट वर्ड చెప్తాం చూడండి ఒకసారి స్మాల్ ఎ స్మాల్ బి స్మాల్ సి స్మాల్ డి స్మాల్ ఇ స్మాల్ ఎఫ్ స్మాల్ జి స్మాల్ హెచ్ స్మాల్ ఐ స్మాల్ జే స్మాల్ కే స్మాల్ ఎల్ స్మాల్ ఎం స్మాల్ ఎన్ స్మాల్ ఓ స్మాల్ పి స్మాల్ క్యూ స్మాల్ ఆర్ స్మాల్ ఎస్ స్మాల్ టి స్మాల్ యు స్మాల్ వి స్మాల్ డబ్ల్యూ స్మాల్ ఎక్స్ స్మాల్ వై స్మాల్ జెడ్ దిస్ ఆర్ ఏ టు జెడ్ లెటర్స్ లెటర్స్ వర్డ్ అయిపోయింది కదా ఇప్పుడు వర్డ్స్ చెప్తాను చూడండి ఏ ఫర్ యాపిల్ బి ఫర్ బాల్ సి ఫర్ క్యాట్ డి ఫర్ డాగ్ ఇ ఫర్ ఎగ్ ఎఫ్ ఫర్ ఫ్యాన్ జి ఫర్ గన్ హెచ్ ఫర్ హార్ట్ I for ice cream, J for jug, K for kite, L for lock, M for mat, N for net, O for ox, P for pot, Q for queen, R for rat, S for sun, T for tree, U for umbrella. V for van, W for watch, X for X-ray, Y for yak, Z for zoo. ఇవన్నీ మనం ఈ లెటర్స్ తో ఒక్కొక్క వర్డ్ నేర్చుకుందాం కానీ మీకు నేను A B C A words, B words, C words నేర్పించాను D words also four four words చెప్పండి నేను నేర్చుకుంటాను A words ఏమేం నేర్పించాను ఒకసారి చెప్పండి అన్న ant apple axe aeroplane అలాగే బి వర్డ్స్ బాల్ బ్యాట్ బుక్ బాక్స్ సి వర్డ్స్ ఏం నేర్చుకున్నారు క్యాట్ కార్ కేక్ కప్ క్యాప్ సో మెనీ వర్డ్స్ ఉంటాయి అన్నమాట అలాగే డి వర్డ్స్ డాగ్ డాల్ డోర్ డక్ టుడే ఈ వర్డ్స్ ఏ వర్డ్స్ నేర్పిస్తున్నాను మీకు ఈ వర్డ్స్ ఏంటమ్మా ఈ లెటర్ E, any letter E, small E. E words to E G G egg. Egg means తెలుసు మీ అందరికి గుడ్ E G G egg. దీని తినడం వల్ల మనం చాలా హెల్తీగా ఉంటాం. E G G egg. E A R ear. E Y E eye. E L E P H A. ఎంటి ఎలిఫెంట్ ఈ ఫోర్ వర్డ్స్ నేర్చుకోండి ఈజీజి ఎగ్ ఎగ్ మీన్స్ గుడ్డు ఈఏఆర్ ఇయర్ చెవి ఈవైఈఐ కన్ను ఈఎల్ఈహెచ్ఏ ఎంటి ఎలిఫెంట్ అంటే ఏనుగు ఫారెస్ట్లో ఉంటుంది కదా యానిమల్ పెద్దగా తొండంతో ఉంటుంది కదా ఎలిఫెంట్ మీ అందరికీ తెలుసు ఏనుగు కదా ఈ వర్డ్స్ చెప్పండి ఈజీజి ఎగ్ E A R ear ear अंटे चेवी E Y E eye कन्नु अलागे E L E P H A N T elephant egg ear eye elephant starting ये letter नन्नी words की E కాబట్టి ఇవి E words E letter तो వచ్చే words నేర్చుకోండి egg ఐ ఎలిఫెంట్ ఇంకా సో మెనీ వర్డ్స్ ఉంటాయి కానీ మీరు చిన్నపిల్లలు కాబట్టి ఈ ఫోర్ వర్డ్స్ ముందు రీడ్ చేయండి ఈజీజి ఎగ్ ఈజీజి ఎగ్ ఈఏఆర్ ఇయర్ ఈఏఆర్ ఇయర్ ఈవైఈఐ ఈవైఈఐ ELE PHA NT elephant okay now
What is this letter? Andy, letter name anali? Small f. Okay. This letter small n. This letter small j. This letter small r. This letter small q. This letter small z. This letter small d. Next one. U. Next letter X. ఇవాలి లెటర్స్ ప్రాక్టీస్ చేయండి. చూడండి ఒకసారి బోర్డ్ వైపు చూస్తే మీకు ఆ లెటర్ ఏంటి నేను ఏం చెప్తున్నానో మీకు ఐడియా వస్తుంది. స్మాల్ F, స్మాల్ N, స్మాల్ J, స్మాల్ R, స్మాల్ Q, స్మాల్ Z, స్మాల్ D, స్మాల్ U, స్మాల్ X. Say again, small f, small n, small j, small r, small q, small z, small d, small u, small x. Okay na? Next, after letters, okay? 5 or 6 or 8 to now, okay? C after, M after, R after, O after, Y after, G after. Okay. Small C after, small D. Small M after, small N. Small R after, small S. Small O after, small P. Small Y after, small z, small g after, small h. Okay now, say again all of you after letters nechukondi. Small c after, small d. Small m after, small n. Small r after, small s. Small o after, small p. Small y after, small z. Small g after small h. Okay, Nama. Next, Manu, numbers nechukundam. Numbers already 1 to 30 numbers under ki vachesayi. Ivala 31 to 40 oral nechukundam anna first Manu. Okay. See, alabhi. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 1, 0, 10. 10 after 1, 1, 11, 1, 2, 12, 1, 3, 13, 1, 4, 14, 1, 5, 15, 1, 6, 16, 1, 7, 17, 1, 8, 18, 1, 9, 19, 2, 0, 20. 20 after 2, 1, 21, 2, 2, 22, 2, 3, 23, 2, 4, 24, 2, 5, 25, 2, 6, 26, 2, 7, 27, 2, 8, 28, 2, 9, 29, 3, 0, 13. అలాగే 30 after. ఇక్కడ ఏ నెంబర్ అయితే ఎండ్ వస్తుంది 3, 0. ఈ 3 తోనే మళ్ళీ నెంబర్ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ చూడండి 2, 0. కదా లాస్ట్ నెంబర్ 20. 20 ఆఫ్టర్ 2 తోనే స్టార్ట్ అయ్యాయి. చూడండి 2 1 2 2 2 3 2 4 2 5 2 6 2 7 2 8 2 9. అలా ఇక్కడ ఎండింగ్ నెంబర్ ఎంత 30. కాబట్టి ఇప్పుడు 3 నెంబర్ తో స్టార్ట్ అవుతాయి. 3 1 31, 3 2 32, 3 3 33, 3 4 34, 3 5 35, 3 6 36, 3 7 37, 3 8 38, 3 9 39, last number 4 0 40. Okay, no, no. Next, once again, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 1, 0, 10. Okay, next number 1, 1, 11, 1, 2, 12,
చాలా బాల్స్ ఉన్నాయి మీకు అందరే పడిపోయి ఇక్కడ ఒక నెంబర్ ఇక్కడ ఒక నెంబర్ ఇలా ఇలా వేసుకుంటూ మాత్రం వెళ్ళకూడదు మన పిక్చర్ ఏదైతే ఉందో ఆ పిక్చర్ చిన్నంగా మాత్రమే స్ట్రైట్ గా మాత్రమే మనం నెంబర్ ఇవ్వాలి సపోజ్ చూడండి కౌంటింగ్ స్టార్టింగ్ నెంబర్ ఏమని చెప్పాను ఏ థింగ్స్ కౌంట్ చేస్తున్నా సరే మన ఆ థింగ్స్ కు నెంబర్ స్టార్టింగ్ నెంబర్ ఇచ్చేది మనం 1 ఏ నెంబర్ తో స్టార్ట్ చేస్తాం కౌంటింగ్ మనం 1 తర్వాత అలాగే నెక్స్ట్ బాల్ కి దగ్గరగా 2 3 చూడండి బాల్ కి దగ్గరగా 4 5 6 7 8 హౌ మెనీ బాల్స్ ఆర్ దేర్ ఎన్ని బాల్స్ ఉన్నాయి అక్కడ 8 బాల్స్ అలా ఎక్కువ పిక్చర్స్ ఉన్నప్పుడు మనం కంగారు పడకుండా ఆ పిక్చర్ కి స్ట్రైట్ గా మనం నెంబర్ ఇస్తే కరెక్ట్ గా ఎన్ని ఉన్నాయో మనకి ఆ నెంబరింగ్ అనేది వచ్చేస్తుంది అలాగే ఇక్కడ సో మెనీ ట్రీస్ ఉన్నాయి ఇక్కడ అవునా చాలా ట్రీస్ ఉన్నాయి ఈ ట్రీస్ కంగారు పడి ఇలా 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 నెంబర్లు వేసుకుంటూ వెళ్ళిపోకూడదు కరెక్ట్ గా మనం పిక్చర్ కి స్ట్రైట్ గా 1 2 3 4 5 6 7 8 9 హౌ మెనీ ట్రీస్ ఆర్ దేర్ 9 ట్రీస్ ఉన్నాయమ్మా 9 ట్రీస్ ఎక్కువ థింగ్స్ ఉన్నా కూడా కంగారు పడకుండా నీట్ గా కౌంట్ చేయగలగాలి ఓకే అర్థమవుతుందా చూసారా ఎన్ని ట్రీస్ ఉన్నాయి అక్కడ మనకి 9 ట్రీస్ ఎన్ని బాల్స్ ఉన్నాయి 8 బాల్స్ ఓకేనా కౌంట్ అండ్ రైట్ ఇలా మీరు నీట్ గా ప్రాక్టీస్ చేయండి ఓకే నిన్న మీకు నేను బిగ్ స్మాల్ బిగ్ బిగ్గర్ నేర్పించాను అవునా చూడండి ఒకసారి మళ్ళీ ఇంకొకసారి ట్రై చేద్దాం అవి స్మాల్ బాల్ బిగ్ బాల్ స్మాల్ దీనికన్నా కొంచెం పెద్ద బాల్ కాబట్టి బిగ్ బాల్ దిస్ వన్ బిగ్గర్ బిగ్ కన్నా ఇంకొంచెం పెద్దది 1 2 3 బాల్స్ వేసా నేను చిన్నది అంటే స్మాల్ స్మాల్ దానికన్నా ఇంకొంచెం పెద్దది కాబట్టి బిగ్ దీనికన్నా కొంచెం పెద్దది కాబట్టి ఇది బిగ్గర్ స్మాల్ బిగ్ బిగ్గర్ ఈ 3 సైజెస్ డిఫరెన్స్ మీకు అర్థమైందా ఓకేనా చిన్నది పెద్దది దానికన్నా పెద్దది ఓకేనా అమ్మా స్మాల్ మీన్స్ చిన్నది ఉన్న అన్నిటిలోకెల్లా చిన్నది తర్వాత ఇంకొంచెం చిన్నదానికన్నా ఇంకొంచెం పెద్దది అలాగే దానికన్నా ఇంకొంచెం పెద్దదాన్ని బిగ్గర్ స్మాల్ బిగ్ బిగ్గర్ సేలపి స్మాల్ బిగ్ బిగ్గర్ అలాగే మనం ట్రీస్ కనుక చూసుకుంటే ఫస్ట్ ప్లాంట్ చిన్న మొక్క ఓకే తర్వాత ఇంకొంచెం తర్వాత చాలా పెద్ద ఓకే స్మాల్ ట్రీ ప్లాంట్ అంటారు యాక్చువల్గా స్మాల్ బిగ్ బిగ్గర్ ఓకే మీకు అర్థమైందా చిన్నది అంటే స్మాల్ బిగ్ బిగ్గర్ ఓకేనా ఇలా కూడా చూడొచ్చు స్మాల్ బిగ్ బిగ్గర్ స్మాల్ బిగ్ బిగ్గర్ ఓకేమా స్మాల్ బిగ్ బిగ్గర్ గురించి మనం నేర్చుకుందాం ఓకే బుక్స్ లో వర్క్ చూడండి నెంబర్స్ బుక్ లో 1 టు 20 నెంబర్స్ నేను రిటన్ ప్రాక్టీస్ చేస్తున్నానన్నా ఫస్ట్ 4 1 లైన్ లీవ్ చేస్తూ 4 డాట్స్ పెట్టుకోండి 4 డాట్స్ పెట్టిన తర్వాత ఫస్ట్ డాట్ దగ్గర 1 2 3 4 5 6 7 8 9 1 0 10 ఇలాగే రీడ్ చేస్తూనే మీరు క్లాస్ వర్క్ హోమ్ వర్క్ ఫిల్ చేయాలి నెక్స్ట్ డాట్ దగ్గర 1 1 11 1 2 12 1 3 13 1 4 14 1 5 15 1 6 16 1 7 17 1 8 18 1 9 19 2 0 20 ఇంకా 2 డాట్స్ ఉన్నాయి కదా చూడండి మళ్ళీ డాట్ దగ్గర 1 2 మళ్ళీ ఇంకొకసారి రాస్తున్నాం అన్నమాట మనం 3 4 5 6 7 8 9 1 0 10 ఇంకొక డాట్ ఉంది కదా 1 1 11 1 to 20 నెంబర్స్ మనం 2 టైమ్స్ ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాం 1 to 12 1 3 13 1 4 14
1 to 10 నంబర్స్ 11 to 20 1 to 10 11 to 20 సేమ్ ఇలాగే హోంవర్క్ కూడా ఫిల్ చేయాలి 1 to 20 నంబర్స్ 2 టైమ్స్ రాయాలి ఓకేనమ్మా నెక్స్ట్ ఇంగ్లీష్ నోట్ బుక్ లో A to N లెటర్స్ మనం 2 టైమ్స్ ప్రాక్టీస్ చేసాం క్లాస్ వర్క్ లో సేమ్ టుడే వర్క్ కూడా A to N లెటర్స్ ఏ స్మాల్ ఏ బ్లూ లైన్స్ లోనే రాయాలి మనం B రెడ్ లైన్ టు బ్లూ లైన్ ని టచ్ చేస్తూ B C blue line लोने, D red line to blue line touches the D, तरह तो blue lines लोने E, in the blue line इंच red line touch चावल यार, blue line इंच in the red line touches the G, H red line to blue line touches the H, blue lines लोने I, blue line तो in the red line touch यारी J, blue line तो red line K, red line तो blue line L, M छोड़ने middle lines लोना उसको M ఇలాగే 4 టైమ్స్ క్లాస్ వర్క్ హోమ్ వర్క్ 4 టైమ్స్ డాట్స్ పెట్టించుకొని A to N లెటర్స్ ప్రాక్టీస్ చేయండి ఓకేనా ఓకే మా థాంక్యూ